मुख्यमंत्री वारी आदेश वारी बाटलను నడుస్తూ కష్టపడిన వారికి ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి డాక్టర్ తానేటి వనిత అన్నారు। కొవ్వూరు రామ సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదరికాన్ని దూరం చేసి పేదల కుటుంబాల స్థితిగతులను మార్చిన ఘనత మన జగనన్నదన్నారు। నాయకులకు కుల మత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి రాజకీయ లబ్ధి చేకూరుస్తున్నారన్నారు। మహిళా సాధికారిత దిశగా మహిళలకు కూడా రాజకీయంగా లబ్ధి చేకూరుతందన్నారు। వ్యాపారాన్ని పండగ చేసిన ఘనత మన జగనన్నదేనన్నారు। రైతులకు వండగా ఉంటూ ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాపార అనుబంధ శాఖలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ వి గంగాధర శ్రీనివాస్, జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీలేఖ, మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి, చాగలు ఎంపీపీ మట్ట వీరస్వామి, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గండ్రోతు అంజలిదేవి, आर भास्कर राव, बंडी पट्टाभि रामाराव, शंकर सत्यनारायण नियोजकवर्ग नायक तैतलु पाल्गोन्नारु। सोसैटी चेयरमैन गा इच्चिन गोसाल श्रीनिवास गारिनी, हनुमंतराव गारिनी डैरेक्टर्स गा चेसिन वीर मुग्गुरु कूडा पार्टीलो गड़प गड़प की मन प्रतिपक्ष में उन्नप्पुडु तिरुगुतुन्नप्पुडु वाळ्ळु एंत कष्टपडि पनि चेशारो वार श्रमनि गुर्तिंचि इव्वडं जरिगिंदि। अट्लानी पसिवेदल सोसैटीकि संबंधिंचि मारिन रामकृष्ण गारिकि पट्ल आयन चिन्न नायकुडिगा आ चिन्न ग्रामंलो पार्टी प्रतिपक्षंलो उन्नप्पटि नुंडि कूडा आयन एंत कष्टपडि पार्टी सेवलु अंदिंचारो अदि गुर्तिंचि इव्वडं जरिगिंदि। ఈ రోజున ఏఎంసీ పదవి ఒక శ్రీనివాసరావు గారికి పల్లపశెట్టి శ్రీనివాసరావు గారికి ఇచ్చామంటే ఆయన చిన్న స్థాయి నుండి పార్టీని ఏ విధంగా మోచాడో ఆ తిరుగుమెట్ట గ్రామంలో ఆయన కష్టాన్ని గుర్తించేవడం జరిగింది। చాగల్లు ఎంపీపీ మట్ట వీరస్వామి గారికి ఆ పదవి కూడా అట్లానే ఇవ్వడం జరిగింది। మీ కౌన్సిలర్ మీ కోప్షన్ మెంబర్ దెన్ని కూడా మీ టౌన్ లో గుర్తించి తనికి మున్సిపల్ మున్సిపల్ లో మైనారిటీ విభాగం నుండి కోప్షన్ మెంబర్ ఇవ్వడం జరిగింది। ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా పదవులు ఇచ్చామంటే ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యలు జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన బాటలో మేము నడుస్తూ ఆయన ఆదర్శంగా తీసుకుని ఇస్తున్నామే తప్ప ఇక్కడ ఏదో స్వార్థంతోనో లేకపోతే ఏదో స్వలాభంతోనో ఇచ్చింది కాదు। ఒకసారి మీకు ఎవరికైనా ఏదైనా అనుమానాలు ఉంటే క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు। ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఏదైతే మేయర్స్ కానివ్వండి, కార్పొరేషన్స్ కానివ్వండి, లేదా మున్సిపల్ చైర్మన్స్ కానీ ఎలక్షన్స్ ఎంపీటీస్ ఇవన్నీ జరిగినప్పుడు కొన్ని చోట్ల ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు అక్కడ ఓసి జనరల్ అయిన చోట కూడా అక్కడ కొంతమంది బీసీ లేడీస్ ని గాని ఎస్సీ లేడీస్ ని గాని మైనారిటీస్ ని గాని పెట్టిన సందర్భాలు మనం గతంలో చూసాం। మైనారిటీలను ప్రోత్సహిస్తున్నారో, ఏ విధంగా వారందరికీ కూడా అండగా ఉంటున్నారో, ఏ విధంగా వారి యొక్క కుటుంబాలలో వారి సంక్షేమాన్ని కోరుకుంటూ ఈ రోజున సంక్షేమ ఫలాలు అందిస్తున్నారు, ఏ విధంగా కుటుంబాలను రాజకీయంగా అభివృద్ధి చేయడం కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారో, అదే విధంగా ముఖ్యమంత్రి గారి బాటలో మేము నడుస్తున్నామే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని డీవియేట్ అయి కానీ పార్టీ అధినాయకుడి యొక్క ఆదేశాలను మీరు కానీ మేము ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు। దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకుని ఎవరికి ఎలా కష్టపడిన వాళ్ళకి ఇచ్చామన్నది ఒకసారి గుర్తించండి। ఇంకా మేము అంతకన్నా లేదో ఏదో ఒక ప్రోగ్రామ్ అటెండ్ అయ్యి సెల్ ఫోన్లు ఫ్రీగా దొరికినాయి, నెట్ ఫ్రీగా ఇస్తున్నాడని చెప్పి ఏవో పిచ్చి పిచ్చి రాతలు పెడితే అది కరెక్ట్ కాదు పార్టీకి।